నిజాంపట్నంలో మద్యం మత్తులో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కత్తులు రాడ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గాయపడిన వారిని రేపలే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కూర్చుంటే సార్, నేను మా కళాశాల నుంచి డబ్బులు ఇస్తుంటే నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేసి కత్తులు తీసుకొచ్చేసి సంటే పోయారు సార్. అది ఉలిపోయిన మేసులు భాస్కర్ నాగరాజు అసలు ఆడు మరీ సార్, ఆడు పక్క నుండి మామూలుగా నిలబడి ఆడితే సార్ అసలు గొడవ నర్రా నారాజు కూడా అనేవాళ్ళే గొడవ. నేను మంచితనంగా పలకించాను సార్, బావాభావాలు పలకించాను సార్. నన్ను మ్యాన్ హ్యాండింగ్ మామూలు చేయరా. నర్రా నారాజు కూడా అనేవాడు రే ఏంట్రా నన్ను టార్గెట్ చేసేవాడు నువ్వు అది ఇది అన్నాడు సార్. ఆడు మామూలుగా కాదు సార్, మామూలుగా నన్ను ఏం చెప్తున్నాడు సార్. నేను అప్పుడు గారికి ఫోన్ చేశాను, నేను రామారావు తమ్ముడు ఫోన్ చేస్తే రే ఏంట్రా బాగా అంటే ఇక్కడ సార్ అన్నాను. నిన్నే సార్ పెద్ద మనుషుల దగ్గర రాజీ పడిపోయాడు. అసలు మాకు వ్యాధి సంబంధం లేదని అయినా నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేశారు. ఈ రోజు అంతమంది మీకు వాళ్ళకి గొడవలు ఉన్నాయా? మా కాదు అసలు గొడవలే సార్. వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చావండి, నా పేరానికి డబ్బులు వచ్చావు, కొత్త కొత్త చూడలేదు వాళ్ళేగా మా లెక్కలు బలిదారు అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళు ఫోన్ లేకుంటున్నాము. మేము డబ్బులకి వెళ్ళి వస్తే ఉల్గోల్ మేస్టర్ భాస్కర్ రావు ఈ సర్దుకులు వాళ్ళ పేరు వర్షపడతారండి. నా పేరే నాకు తెలవదు. ఇంకా నలుగురు ఉండాలి, నాలుగు పేర్లు కలదు. మనిషితో చీపిచ్చి పట్టేవా పట్టిస్తాము వాడిని. మేము ఊరుకోవాలి తర్వాత ఆయన ఇప్పుడు కాదు, అది జరిగింది.